अंदर की नमस्कार अंडी प्लाज्मा डोनेशन अने गोप कार्यक्रम की संबंधी अपोहल तोलगिंचडं कोसम ఒక పాట రూపంలో తెలియజేద్దాం అని చెప్పి శ్రీ సజ్జనార్ గారు నన్ను అడిగినప్పుడు శ్రీధర్ గవ్వల్ గారు చక్కటి పాటలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా వంతు బాధ్యతగా దాన్ని నేను కంపోజ్ చేసి వారికి ప్రజెంట్ చేశాను. అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే రాజమౌళి ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీలో కూడా మొత్తం అందరికీ కూడా కోవిడ్-19 రావడం జరిగిందండి. ఒక 3 వారాల క్రితం దాంట్లో నాకు కొంచెం సివియర్గా వస్తే నేను హాస్పిటల్ అడ్మిట్ కూడా అయ్యాను. ఆ వారం రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక దశలో నాకు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీకు ప్లాస్మా అవసరం అవుతుందేమో అండి అన్నారు. సరే అని చెప్పి ఇంకొక రోజు వెయిట్ చేసి చూద్దామండి అన్న తర్వాత అదృష్టవశాత్తు ఆ అవసరం లేకుండానే రికవర్ అయిపోవడం జరిగింది. నాకు చాలా కలిగిన సంతోషం ఏంటంటే దాని నాకు ఉపయోగించే బదులు ఇంకొక 2 ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడింది ప్లాస్మా. నాకు అవసరం లేకుండానే అయిపోయింది అని నేను చాలా సంతోషపడ్డాను. అక్కడ డాక్టర్లు నాతో మాట్లాడిన చాలా విషయాల్లోంచి సారాంశం నాకు అర్థమైంది ఏంటంటే శ్రీరామచంద్రుడు అంతటి వాడికే యుద్ధంలో చాలా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే సంజీవిని అవసరం వచ్చింది. ఈ ప్లాస్మా అనేది సంజీవిని లాంటిది. అది మనలోనే ఉంది. మన శక్తిని మనం ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు బయట నుంచి ఎవరో కాకుండా మనలోని శక్తే మనకు ఉపయోగపడినట్టు. అది ప్లాస్మా దాతలు అందరూ కూడా వాళ్ళు ప్లాస్మా దాతలు కాదు ప్రాణదాతలు అని చెప్పి పిలవచ్చు వాడిని. సో దీంట్లో ఏమీ సంకోచించకుండా అందరూ కూడా ధైర్యంగా ముందరకు వస్తే మానవాళికి ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో కానీ మా మొత్తం మా ఇళ్లలో అన్ని కలిపి మా డ్రైవర్లు మొత్తం 15 మంది దాకా రికవర్ అయిపోయాం. మా యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారో మేమందరం కూడా ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టి తన వంతు కృషి చేస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నటువంటి శ్రీ సజ్జనార్ గారికి ఈ సభాముఖంగా నేను అభినందనలు తెలుపుతూ సజ్జనార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. నమస్కారం.